అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు సహకరించడం రిటర్న్ గిఫ్ట్, అంతే. అంతకు మించి ఏం లేదు. ఇంకొకటి జనసేన ఎదుగుదల, అంటే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం అనేటువంటి దాన్ని మనకి ఇదివరకటి రోజుల్లో ఈ నవల్స్ ఉంటాయి, నవల్స్లో ఒక శక్తిని సృష్టించి ఆ శక్తి తనకి తాను ఎదగడం కష్టం అనుకున్నప్పుడు బలమైనటువంటి రాజకుమారుణ్ణి నిర్బంధించేసి ఆ మిగతా శక్తిని తీసుకెళ్ళి అవతల ఉన్నటువంటి వర్గానికి అప్పజెప్పి అది లోపం అని తెలిసాక మళ్ళీ రాజు దగ్గరకు వద్దాం అనుకుంటే అవకాశం లేక నలిగిపోయేటువంటి కథలు కొన్ని ఉంటాయి, బొమ్మరిల్లు కథలు, చంద్రబాబు కథలు. అట్లాగా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యామ్నాయ అద్భుతమైన అవకాశం 2014లో వచ్చింది. ఎందుకంటే రెండు ప్రాంతీయ పార్టీలు అప్పటికి 2009 నుంచి ఎన్నికల పోటీ చేస్తుంది వైసీపీ, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అది పోటీ చేసి 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది ఒక కొండా సూర్యక, పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వాడు తప్పించి చాలా మంది గెలిచారు కదా. దాదాపు 15 స్థానాలు గెలిచింది 18 ఉప ఎన్నికల్లో 15 గెలిచింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఇక్కడ మొత్తం కలిపి దెబ్బతింది, భారీగా దెబ్బతిన్నది ఆ టైంలో. కొత్తపల్లి సుబ్బారాయుడు అనుకుంటా గెలిచింది మధ్యలో ఆ టైంలో జరిగినటువంటి దాంట్లో, అదే ఒక్కటే ఉరట కలిగించినటువంటిది. అలాంటి సిచ్యుయేషన్లో ఏంటంటే జనానికి ఒక అసహ్యం పుట్టేసింది. జగన్ ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర